ఇప్పుడు మనం మునక్కాయ టమాటా కర్రీ చేసుకుందాం. ఎలా చేయాలో చూడండి. ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు, కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మునక్కాయ టమాటా కర్రీకి గిన్నెలో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. మునక్కాయ ముక్కలు 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు, ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.